భయపడ్డావా? ఏం కాదురా. చియర్స్. నీకేం కాదురా, నేను ఉన్నాగా. మన ఇంట్లో ఎవరు ఈ టైంలో? ఇంట్లోకి దొంగొచ్చాడని నాకు అర్థమైంది. శ్రావణి కూడా మూడవట్లో ఉంది. వాడిని ఒక ఆట ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాను. చుట్టుపక్కలే వలేరు, బయట వలేరు, లోపల వలేరు, మొత్తం మాయే. బుజ్జి, మన ఇంటికి ఎవరిని వచ్చి ఉంటారంటావా? మొత్తం అన్ని లాక్ చేశాక ఎవరు వస్తారు? కరెక్టే, కానీ వంటగదులు అన్ని కూడా కడకుండా అలా పడేసున్నాయేంటి? ఎవరైనా తినేసి పడేసారా ఏంటి? ఎవరు వచ్చారా? నేనే వచ్చింది, నాకనే ముందు ఎవరైనా వచ్చారా? ఎస్, ఇప్పుడు నన్ను ఎవ్వరు బొంగు కూడా గుర్తుపడలేరు. మొత్తం క్లీన్ చేసిన, డన్. అప్పుడు ఎవరు వస్తారు? నీకు డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడు, నేను చెప్తుంది అబద్ధమైతే. ఎవరో వచ్చి ఉంటారని నా డౌట్ వచ్చి. అవును, నీట్గానే ఉన్నది. అయితే ఎవరు రాలేదు చెప్పాగా, ఎవరు లేరని. మరి అయితే ఎవరు లేకపోతే, తినకపోతే? ఎవరు వచ్చి తినకపోతే స్టవ్ మీద బిర్యానీ, ఆ పక్కన అన్ని కూరలు కూడా అలాగే ఉంటాయి కదా. సరే, నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు, కాసేపు ఆగి తిందాం. మన బిర్యానీ ఎక్కడ పోద్ది, అక్కడే ఉంటుంది. ఎవరు వచ్చి తినిపోతారు అంటే ఇప్పుడు బిర్యానీ. ఇప్పుడు నన్ను ఎట్లా పట్టుకుంటారో చూస్తా. బంగారు బిర్యానీ రెడీ. ఆ వస్తున్నాడు. ఈ బిర్యానీ వేసుడు కంటే దొంగతనం చేసుకుంటే బెటర్. బంగారు, నువ్వు చాలా గ్రేట్. దొంగలకి కాదు కదా, నాకు కూడా తెలియకుండా డైమండ్స్ ఎక్కడ దాచావు? ఆ డైమండ్స్ అంటే ఇక్కడ ఏదో మొక్కలు దాచాను బుజ్జి. మొక్కలకు నీరు పోసావు అనుకో, ఆ డైమండ్స్ బయటకు వచ్చేస్తాయి. అవును బుజ్జి, బయటంతా చెత్త చెత్తగా ఉంది, నువ్వేమో క్లీన్ చేశాను ఇల్లంతా అన్నావు. అవునా, చెత్త కూడా పంప తీసి ఇంట్లోకి దూరి ఎవరన్నా తొక్కేశారా ఏంటి? ఏంటి గుస గుసలాడతారు వాళ్ళు, చెవులు ఏదో చెప్పుకుంటారు. నాకేంటి, నేను ఏదైనా ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్గా నాకేస్తా, ఏం చేస్తారో చూస్తా. బాగుంది కదా.